నమస్కారం. పల్లూలి ఛానల్కు స్వాగతం. కొలిమిగుండ్ల మండలం వార్తా విశేషాలు. సమర్పణ జ్యోతి ఆర్ట్స్ క్రియేషన్స్. వ్యాఖ్యాత పల్లూలి శేఖర్బాబు. భోగి శుభాకాంక్షలు. తిమ్మనాయనపేట గ్రామంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణములో ఆకాంక్ష ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీకి మండల స్థాయిలో 40 మంది మహిళలు హాజరైనట్లు కార్యదర్శి రాజేష్ తెలిపారు. ముగ్గుల పోటీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గు పిండితో రంగులతో ముగ్గులు వేసి రంగులు అద్దారు. ఈ ముగ్గుల పోటీ వల్ల మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెళ్లి విరిసింది. ప్రతి మహిళ తన చేతులతో ముగ్గుపిండిని వేసి రంగులు అందంగా అద్దారు. ముత్యాల్లా మెరిసిపోతున్న ఈ ముగ్గులు చూపరులను ఇట్టే ఆకర్షించాయి. 2 గంటలు కొనసాగిన ఈ ముగ్గుల పోటీలో మహిళలు పోటాపోటీగా ముగ్గులు వేశారు. వారి మనోభావాలను కూడా ముగ్గుల వద్ద రచించారు. మహిళలను గౌరవించాలని, సమాన హక్కులు కల్పించాలని, మహిళలను సంరక్షించాలని ముగ్గుల్లో నినాదాలు చేశారు. ఈ ముగ్గుల పోటీలో మొదటి బహుమతి 3,000 రూపాయలు ఆకాంక్ష వారు, 2వ బహుమతి మండల ఆరవేశ సంఘం వారు 2,000 రూపాయలు, 3వ బహుమతి 1,000 రూపాయలు ఆకాంక్ష వారు విజేతలకు పంపిణీ చేశారు. భోగిమంట. కొలిమిగుండ్లలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో కరస్పాండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు చిన్నారులకు రేగుపండ్లు పూలు తలపై పోసి అభిషేకం చేశారు. ఆయురారోగ్యాలతో విలసిల్లాలని డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు దంపతులు చిన్నారులను ఆశీర్వదించారు. బెలుము గ్రామంలో కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు, ముగ్గులు అంటేనే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బెలుము గ్రామంలో పోతిరెడ్డి యువసేన ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు పోతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి విచ్చేసి పోటీలు ప్రారంభించారు. కొలిమిగుండ్లలోని జయరాముడు యాదవ్ గృహంలో జిల్లా యాదవుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2019 నూతన క్యాలెండర్, జిల్లా యాదవుల సంక్షేమ సంఘం కార్యదర్శి కోడి నాగరాజ్ యాదవ్ ఆవిష్కరించారు. బెలుంగుహల ఆవరణములో కొలిమిగుండ్ల మండలంలోని ఉమ్మాయిపల్లి తోళ్లమడుగు గ్రామాలకు చెందిన 100 కుటుంబాల వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. తోళ్లమడుగు గ్రామ పంచాయతీ సర్పంచి పీరు నాయక్ మరియు గోపాలరెడ్డి ఆదినారాయణ రెడ్డిలు టీడీపీలో చేరారు. పల్లూలి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్లు నొక్కండి. మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియజేయండి. ప్రేక్షకులకు ధన్యవాదములు.